హలో ఎవరివన్ వెల్కమ్ టు ఏకేసెస్ అకాడమీ సో ఈరోజు సెషన్లో నమ్ ఆపరేషన్స్ ఆన్ నెంబర్స్ ఆర్ఎస్ వాళ్ళ ఫస్ట్ చాప్టర్లో ఫార్టీ వన్ క్వశ్చన్స్ చూడండి ఎక్సర్సైజ్లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఫోర్ సెవెంటీ సిక్స్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫోర్ హోల్ స్క్వేర్

ఫోర్ ట్వంటీ ఫోర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే సో లాజిక్ ప్రకారం వెళ్తే ఫోర్ ఇంటూ ఫోర్ ఎంతండి ట్వంటీ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ మళ్ళీ ఏమవుతుంది నైంటీ సిక్స్ అంటే మనకు యూనిట్ డిజిట్ సిక్స్ ఉండాలి ఇక్కడ యూనిట్ డిజిట్ సిక్స్ ఉందంటే చూడండి ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు ఎయిట్ వన్ డబల్ జీరో డబల్ జీరో మైనస్ ఇక్కడ ఇక్కడ ఈ యూనిట్ డిజిట్లో సిక్స్ ఉందంటే మనకు మైనస్ చేస్తే ఎంత వస్తుంది ఫోర్ రావాలి అంతే కదా అంటే ఇక్కడ ఫోర్ ఉందంటే చూడండి ఈ ఆన్సర్ కాదు ఈ ఆన్సర్ కాదు అంటే మనం ఎలిమినేట్ చేసాం నెక్స్ట్ టూ సెవెన్ జీరో ఫోరా టూ నైన్ జీరో ఫోరా తెలవాలి టూ సెవెన్ జీరో ఫోరా టూ నైన్ జీరో ఫోరా తెలవాలి ఓకేనా ఇది ఇంపార్టెంట్ రైట్ సో దీనికోసం ఏం చేస్తామంటే జస్ట్ మల్టిప్లై చేయండి అంటే రెండు ఆన్సర్లు మనము తీసేసాము రైట్ మాకు మన నాకు అలా ఇబ్బంది అవుతుంది సార్ అన్నప్పుడు ఈ రెండింటిని మల్టీప్లై చేయండి ఎంత వస్తుంది ఫోర్ సెవెంటీ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫోర్ సిక్స్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఎయిత్ ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ అంటే ఎంత థర్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ ఎంత ఫార్టీ నెక్స్ట్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఫార్టీ ప్లస్ ఫోర్టీన్ ఫార్టీ ప్లస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ సో ఎయిట్ ట్వంటీ ఎయిట్ అంటే థర్టీ సిక్స్ నెక్స్ట్ ఎంత సిక్స్టీన్ రైట్ దిన్ రాయండి ఫోర్ టూ ఎయిట్ లెవెన్ ఎంత వస్తుంది లెవెన్ టెన్ ఇక్కడ వన్ అంటే టూ సో ఎంత వస్తుంది టూ జీరో వన్ ఎయిట్ టూ ఫోర్ ఇంటూ ఇక్కడ ఏమన్నాడు ఫోర్ అన్నాడు టూ జీరో వన్ ఎయిట్ టూ ఫోర్ ఇంటూ ఫోర్ అంటే ఎంత వస్తుంది చూడండి సో నైంటీ సిక్స్ సెవెంటీ టూ ఎయిటీ నైంటీ సిక్స్ సెవెంటీ టూ ఎయిటీ సో ఎయిట్ జీరో సెవెన్ టూ నైన్ సిక్స్ రైట్ సో ఎయిట్ జీరో సెవెన్ టూ సెవెంటీ టూ నైన్ సిక్స్ సో ఇక్కడ చూడండి ఇది ఇక్కడ జీరోస్ రావాలంటే ఇక్కడ ఈ నెంబర్ చూడండి ఈ నెంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్స్ని మనం దేంతో యాడ్ చేస్తే జీరోస్ వస్తాయి చూడండి సో ఇదైతే పక్కా కాదు ఇది ఎందుకు కాదంటే నైన్ ఉంది ఇక్కడ సో ఇక్కడ టూ ఉన్నప్పుడు ఐదర్ సెవెన్ అని ఉండాలి ఎయిట్ అని ఉండాలి ఇక్కడ నైన్ ఉంది సో ఇది మ్యాక్సిమమ్ ఇదే అవుతుంది అనుకుంటున్నాను ఆన్సర్ చూడండి సో దీనికి యాడ్ చేయండి టూ సెవెన్ జీరో ఫోర్ యాడ్ చేస్తే పది 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 ఓకే అంటే ఆన్సర్ ఎంత వస్తుంది మనకు సో ఎయిటీ ఎయిటీ వన్ థౌజండ్ వస్తుంది అంతే కదా ఎయిటీ వన్ థౌసండ్ వచ్చిందంటే మనకు ఆన్సర్ ఏది ఇప్పుడు టూ సెవెన్ జీరో ఫోర్ ఓకే టూ సెవెన్ జీరో ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ వన్ వన్ టూ ఇది ఇంటూ అండి వన్ వన్ టూ ఇంటూ ఫైవ్ పవర్ ఫోర్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు రైట్ వన్ వన్ టూ ఇంటూ ఫైవ్ పవర్ ఫోర్ సో ఫైవ్ పవర్ ఫోర్ అంటే ఎంత వస్తుంది మనకు సిక్స్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఫైవ్ పవర్ ఫోర్ అంటే సో వన్ వన్ టూ సిక్స్ ట్వంటీ ఫైవ్ అంతే కదా వన్ వన్ టూ సిక్స్ ట్వంటీ ఫైవ్ చూడండి ఇది ఏమవుతుంది పది అవుతుంది నెక్స్ట్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఇక్కడ నైన్ అవుతుంది నెక్స్ట్ వన్ ఇంటూ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇంటూ టూ సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ టూ నైన్టీన్ సో వన్ సిక్స్ ఎంత జీరో ఎయిట్ అంటే జీరో సిక్స్ సో ఇక్కడ ఎంత వస్తుంది మనకు జీరో పది ఇక్కడ ఎంత వస్తుంది పది ఇక్కడ ఎంత వస్తుందండి పది అంటే జీరో ఇక్కడ సెవెన్ సో అంటే ఎంత వస్తుంది మనకు సెవెన్ సారీ సెవెంటీ ఓకే సెవెంటీ థౌజండ్ సో ఇది ఒక వే ఆఫ్ డూయింగ్ షార్ట్కట్లో నెక్స్ట్ నార్మల్గా ఎలా చేస్తాము వన్ వన్ టూ ఇన్ టూ ఫైవ్ పవర్ ఫోర్ని ఎలా రాయొచ్చు టెన్ పవర్ ఫోర్ బై టూ పవర్ ఫోర్ అని రాయొచ్చు కదా అంతే కదా టెన్ పవర్ ఫోర్ బై టూ పవర్ ఫోర్ సో టూ పవర్ ఫోర్ ఈజ్ నథింగ్ బట్ ఎంత ఎంతండి టూ పవర్ ఫోర్ అంటే సిక్స్టీన్ టూ పవర్ ఫోర్ అంటే సిక్స్టీన్ సో సిక్స్టీన్ సెవెన్ జా వన్ వన్ టూ అంటే సెవెన్ ఇంటూ టెన్ పవర్ ఫోర్ని ఏం రాయచ్చు మనము టెన్ జీరోస్ రాస్తే సరిపోతుంది ఫోర్ జీరోస్ రాస్తే సరిపోతుంది సో అప్పుడు ఏమవుతుంది సెవెంటీ థౌసండ్ ఇలా కూడా రాయచ్చు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ క్వశ్చన్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ టూ వన్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ టూ వన్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫైవ్ రైట్ సో దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు సో నైన్ త్రీ ఫైవ్ ఫోర్ టూ వన్ సో ఇంటూ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇలా చేయొచ్చు లేకపోతే నైన్ త్రీ ఫైవ్ ఫోర్ టూ వన్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ పవర్ ఫోర్ కదా అంటే దీన్ని టెన్ పవర్ ఫోర్ బై టూ పవర్ ఫోర్ అని రాయచ్చు టెన్ పవర్ ఫోర్ బై టూ పవర్ ఫోర్ అని కూడా రాయచ్చు అంతే కదా టెన్ పవర్ ఫోర్ బై టూ పవర్ ఫోర్ సో టెన్ పవర్ ఫోర్ టెన్ పవర్ ఫోర్ కెన్ బి రిటన్ యాజ్ సిక్స్టీన్ అంటే సో నైన్ త్రీ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ టూ వన్ డబల్ జీరో డబల్ జీరో బై సిక్స్టీన్ రైట్ సో ఏమొస్తుంది సిక్స్టీన్ పదహారు ఐదుల ఎనభై పదహారు ఆరుల తొంభై అంటే పదహారు ఐదుల ఎనభై అంటే థర్టీన్ ఉంటుంది వన్ థర్టీ ఫైవ్ సో పదహారు ఎనిమిదిల పదహారు ఐదు ఎనిమిదిలో ఎంతండి వన్ థర్టీ ఫైవ్ ఎక్కడ ఎంత వస్తుంది పదహారు ఐదుల ఎనభై అంటే థర్టీన్ వన్ థర్టీ ఫైవ్ సో పదహారు ఎనిమిదిలో ఎంతండి పదహారు ఎనిమి వన్ ట్వంటీ ఎయిట్ అంతేనా వన్ ట్వంటీ ఎయిట్ సో ఎంత ఉంటుంది వన్ థర్టీ ఫైవ్ అంటే సెవెన్ ఉంటుంది సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ అంటే ఫోర్ సో రిమైనింగ్ ఎంత ఎంత ఉంటుంది వన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ అంతేనా ఫైవ్ ఎయిట్ ఫోర్ సారీ ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ సో ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎందులో చూడండి ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఇక్కడ ఉంది సో ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఇక్కడ ఉంది నెక్స్ట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ నెక్స్ట్ దేంతో ఫోర్తో మల్టిప్లై దేంతో మల్టిప్లై అవుతుంది నెక్స్ట్ రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ సిక్స్టీన్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే త్రీతో మల్టిప్లై అవుతుంది రైట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ ఎయిట్ వన్ టూ ఫైవ్ సో అంతే కదా ఇక్కడ త్రీ ఇక్కడ వరకు వచ్చేసింది సేమ్ మనకు బట్ ఇక్కడ డిఫరెన్స్ ఉంది సో ఆన్సర్ ఇది మనకు ఆన్సర్ ఇది అవుతుంది బట్ ఇలా కాదు సార్ మనకు ఇలా కూడా మల్టిప్లై చేయాలి కదా సార్ అంటే చాలామంది సో మొత్తం మల్టిప్లై చేస్తారు ఓకే సో అలా కూడా చేద్దాం మొత్తం మల్టీప్లై చేస్తారు కదా చాలామంది సో నైన్ త్రీ ఫైవ్ ఫోర్ టూ వన్ ఓకే నైన్ త్రీ ఫైవ్ ఫోర్ టూ వన్ రైట్ సో దీన్ని ఈ సిక్స్ ట్వంటీ ఫైవ్ని ఎలా రాయచ్చు మనము సిక్స్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఇలా చేసేద్దాం మనకు తొందర వచ్చా ఆన్సర్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ టూ వన్ ఇంటూ సిక్స్ ఇక్కడ ఎంత సో సిక్స్ ట్వెల్వ్ వన్ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ టూ త్రీ సో ఎయిటీన్ వన్ టూ నైంటీ సిక్స్ సో ఫైవ్ సిక్స్ వన్ ఫైవ్ టూ సిక్స్ రైట్ అంటే సో ఇక్కడ ఎంత వస్తుంది దీన్ని మల్టీప్లై చేస్తే ఫైవ్ సిక్స్ వన్ టూ ఫైవ్ టూ సిక్స్ డబల్ జీరో వస్తుంది అంతే కదా డబల్ జీరో ఇంటూ హండ్రెడ్ కదా ఇంటూ అంటే ఇంటూ సిక్స్ హండ్రెడ్ కాబట్టి డబల్ జీరో వస్తుంది నెక్స్ట్

నెక్స్ట్ ఇక్కడ టూ వస్తుంది ఫోర్ వస్తుంది నెక్స్ట్ ఎయిట్ వస్తుంది టెన్ వస్తుంది వన్ వస్తుంది సెవెన్ వస్తుంది నెక్స్ట్ నైన్టీన్ వస్తుంది ఓకే సో టోటల్ ఫైవ్ టూ నెక్స్ట్ ఫైవ్ ఫిఫ్టీన్ వన్ ఎయిట్ థర్టీన్ ఫోర్ వన్ టూ టో ఇక్కడ ఎంత వస్తుంది టూ ఫోర్ త్రీ డబల్ ఫైవ్ సారీ ఎంత వస్తుందండి ఫైవ్ టూ ఫైవ్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫోర్ టూ సో ఫైవ్ టూ లెవెన్ ఇక్కడ ఎయిట్ థర్టీన్ అంటే సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండి థర్టీన్ రావాలి కదా ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అంటే ఎయిటీన్ ఇక్కడ ఎయిటీన్ వస్తుందా ట్వెల్వ్ ఎంత వస్తుంది త్రీ ఓకే ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ ఎయిట్ వన్ టూ ఫైవ్ సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఆప్షన్ ఏ సో ఇదంతా చేసే బదులు ఫస్ట్ చేస్తే బెటర్గా ఉంది ఎంత చేసే బదులు ఫస్ట్ చేస్తే చాలా చాలా ఈజీ అవుతుంది ఓకే సో ఫస్ట్ మెథడ్ చేయండి ఇది చాలా వేస్ట్ మెథడ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం

వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ ఇంటూ సెవెన్ సిక్స్టీ త్రీ సిక్స్ ఫార్టీ నైన్ అంటే ఫిఫ్టీ ఫైవ్ నలభై రెండు అంటే నలభై ఏడు పైకి నాలుగు ఏడు ఐదుల ముప్పై ఐదు అంటే ముప్పై తొమ్మిది పైకి మూడు నెక్స్ట్ ఇరవై ఎనిమిది అంటే ముప్పై ఒకటి పైకి మూడు ఇరవై ఒకటి అండి సో ఇరవై నాలుగు రెండు వస్తుంది పన్నెండు ఎనభై అంటే ఎనభై ఆరు సో ఇది వస్తుంది ఎయిట్ సిక్స్ ఫోర్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ త్రీ నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ ఇంటూ టూ కదా ఏదైనా ఇంటూ టూ ఇక్కడ జీరో వస్తుంది సారీ ఇంటూ టూ కదా అంటే ఎయిటీన్ వన్ ఫిఫ్టీన్ అంతే కదా సో థర్టీన్ నెక్స్ట్ లెవెన్ నైన్ సో టూ ఫార్టీ సిక్స్ సో దీన్ని రాసియండి ఎయిట్ ఫైవ్ త్రీ వన్ నెక్స్ట్ నైన్ సిక్స్ ఫోర్ టూ సో ఎయిట్ 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 ఇక్కడ ఎయిట్ వస్తుంది ఇక్కడ ఎయిట్ ఇన్ వన్ ఇక్కడ ఎయిట్ సో ఎయిట్ 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 ఆల్ ఎయిట్స్ ఆల్ ఎయిట్స్ ఆన్సర్ చూడండి సో ఆల్ ఎయిట్ ఆప్షన్ ఏ అవుతుంది ఆల్ ఎయిట్ ఉన్న ఆప్షన్ ఆప్షన్ ఏ ఇది ఈజీగా వచ్చేసింది కాబట్టి ఇదే మెథడ్ ఇంకోటి ఏంటి మనం మల్టిప్లై చేసే మెథడు సో అది కొంచెం టఫ్ అవుతుంది రైట్

ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ ప్లస్ టూ ఏబి సో ఏ ప్లస్ బి ఎంత రైట్ సో దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు ఏ ప్లస్ బి హోల్ స్క్వయర్ అంటే త్రీ నైంటీ సెవెన్ ప్లస్ వన్ నాట్ ఫోర్ హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది త్రీ నైంటీ సెవెన్ వన్ నాట్ ఫోర్ పదకొండు పది ఇక్కడ ఎంత ఫైవ్ నాట్ వన్ సో ఫైవ్ నాట్ వన్ ఇంటూ ఫైవ్ నాట్ వన్ సింపుల్గా చేయొచ్చు కదా సో ఇక్కడ ఫైవ్ నాట్ వన్ ఇక్కడ ట్రిపుల్ జీరో నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది

సిక్స్టీ ఫోర్ హోల్ స్క్వైర్ మైనస్ థర్టీ సిక్స్ హోల్ స్క్వైర్ అనేది ఏ ఫామ్లో ఉంది ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వైర్ ఫామ్లో ఉంది ఏ ఫామ్లో ఉంది ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వైర్ అంటే అప్పుడు ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వైర్ వాల్యూ ఎలా రాస్తామండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అప్పుడు ఏ ప్లస్ బి ఎంత సిక్స్టీ ఫోర్ ప్లస్ థర్టీ సిక్స్ హండ్రెడ్ ఏ మైనస్ బి ఎంత ట్వంటీ ఎయిట్ ఈక్వల్స్ టు ట్వంటీ ఇంటూ ఎక్స్ ఈ జీరో ఈ జీరో క్యాన్సల్ సో ఇది ఫోర్టీన్ అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అండి వన్ ఫార్టీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వన్ ఫార్టీ ఆప్షన్ డి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ ఎయిటీ నైన్ ప్లస్ త్రీ సెవెంటీ ఫైవ్ హోల్ స్క్వయర్ మైనస్ ఫోర్ ఎయిటీ నైన్ మైనస్ త్రీ సెవెంటీ ఫైవ్ హోల్ స్క్వైర్ బై ఫోర్ ఎయిటీ నైన్ ఇంటూ త్రీ సెవెంటీ ఫైవ్ అంటే మనకి ఇది ఇచ్చిన ఇది ఇచ్చింది ఏ ఫామ్లో ఉంది చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ మైనస్ ఏ మైనస్ బిల్ స్క్వైర్ ఈక్వస్ టు దీన్ని ఎలా రాస్తాము ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ ప్లస్ టూ ఏబి దీన్ని ఎలా రాస్తాము మైనస్ ఎ స్క్వైర్ మైనస్ బి స్క్వైర్ మైనస్ ఇంటూ మైనస్ టూ ఏబి అంటే ప్లస్ టూ ఏబి సో ఇవి ఇవి క్యాన్సల్ ఓకే అప్పుడు ఏమవుతుంది ఫోర్ ఏబి ఫోర్ ఏబి బై ఇక్కడ ఏమవుతుంది ఏబి సో దిస్ వన్ దిస్ వన్ క్యాన్సల్ అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ ఏమొస్తుంది ఫోర్ వస్తుంది అంటే వితౌట్ సబ్స్టిట్యూషన్ మనము ఆన్సర్ తెచ్చుకున్నాము ఇక్కడ అంతే కదా వితౌట్ సబ్స్టిట్యూషన్ ఆన్సర్ తెచ్చుకున్నాం రైట్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి నైన్ సిక్స్టీ త్రీ ఇంటూ నైన్ సిక్స్టీ త్రీ ప్లస్ ఫోర్ సెవెంటీ సిక్స్ హోల్ స్క్వైర్ ప్లస్ నైన్ సిక్స్టీ త్రీ మైనస్ ఫోర్ సెవెంటీ సిక్స్ హోల్ స్క్వేర్ బై నైన్ సిక్స్టీ త్రీ ఇంటూ నైన్ సిక్స్టీ త్రీ ప్లస్ ఫోర్ సెవెంటీ సిక్స్ ఇంటూ ఫోర్ సెవెంటీ సిక్స్ సో ఇది ఎలా ఉంది చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వైర్ అంతే కదా ఇది ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ కదా చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వైర్ అంటే ఎలా రాస్తాము ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ ప్లస్ టూ ఏబి ప్లస్ ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ మైనస్ టూ ఏబీ ఇది ఇది క్యాన్సల్ బై సో ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ ఇది నెల రాయచ్చు మనం టూ ఇంటూ ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ బై ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ సో ఆన్సర్ ఎంత అప్పుడు టూ అవుతుంది ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ సో ఇది ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బి ఇంటూ బి బై ఏ ఇంటూ ఏ మైనస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ స్క్వైర్ ఏ బి ఇంటూ బి ఓకే చూడండి ఇది ఏక్యూబ్ ప్లస్ బీక్యూబ్ బై సో ఏ స్క్వైర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వైర్ ఓకే మనము క్యూబ్ ప్లస్ బీక్యూబ్ ఈక్వల్స్ ఏం రాయచ్చు మనము ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వైర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వైర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వైర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వైర్ అంటే దీన్ని ఏం రాయచ్చు ఏ స్క్వైర్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ బీక్యూబ్ బై ఏ స్క్వైర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వైర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి రైట్ ఏ స్క్వైర్ మైనస్ ఏ క్యూబ్ ప్లస్ బీక్యూబ్ బై ఏ స్క్వైర్ మైనస్ ఏబి ఇంటూ ప్లస్ బీ స్క్వైర్ సో ఇది ఫామ్లో ఉంది కదా అంటే మనం దీనికి సబ్స్టిట్యూషన్గా ఇది రాయొచ్చు కదా అంటే ఏ ప్లస్ బి రాయొచ్చు కదా అంటే అప్పుడు ఏ ప్లస్ బి ఏమవుతుంది చూడండి ఏ అంటే ఎంత సెవెన్ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ ప్లస్ టూ థర్టీ టూ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ టూ థర్టీ టూ ఎంత వస్తుందండి మనకు థౌజండ్ వస్తుంది ఓకే గెట్ థౌజండ్ సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ ఏ సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి ఆప్షన్ ఏ అవుతుంది ఓకేనా సో చాలా సింపుల్ అండి ఇది నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇది ఇది అట్లనే ఉంది బట్ ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇచ్చాడు చూడండి ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ బీ ఇంటూ బీ ఇంటూ బి ఇక్కడ ఏ స్క్వైర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వైర్ ఇచ్చాడు ఓకే అంటే ఏక్యూబ్ మైనస్ బీక్యూబ్ ఈక్వల్స్ ఎలా రాయచ్చు మనం దీన్ని ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వైర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వైర్ ఓకే సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ బాయ్ ఎస్క్వైర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వైర్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి సో ఇక్కడ ఏ వాల్యూ ఎంతండి ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ బి వాల్యూ ఎంత అండి 276. So approve A minus B and R T eight fifty four minus two seventy six equals to eight fifty four minus two seventy six equals to five seventy-eight. So what is the answer? Five seventy-eight. Next question seven fifty-three into seven fifty-three plus B and two forty-seven into two forty-seven minus. 753 into 247 by, so a cube plus b cube. All right. So then a touch only a square minus ab plus b square by a cube plus b cube. Okay. Then LRH, when I move, a cube plus b cube equals to a plus b into a square minus ab plus b square. Okay. So అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఏమవుతుంది చెప్పండి రైట్ సో అప్పుడు ఏమవుతుంది మనకు చూడండి సో ఏ స్క్వైర్ అంటే దీన్ని ఎలా రావచ్చు మనము సో వన్ బై ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు వన్ బై ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ఏ స్క్వైర్ మైనస్ ఏ ప్లస్ బీ స్క్వైర్ బై ఏ క్యూబ్ ప్లస్ క్యూబ్ సో దీన్ని వన్ బై ఏ ప్లస్ బి అని రాస్తాము అంటే వన్ బై ఏ ప్లస్ బి ఏ అంటే ఎంత సెవెన్ ఫిఫ్టీ త్రీ ప్లస్ బి అంటే ఎంత టూ ఫార్టీ సెవెన్ అంతే కదా టూ ఫార్టీ సెవెన్ అంటే ఏమవుతుంది ఇది అల్టిమేట్లీ వన్ బై థౌజండ్ అవుతుంది వన్ బై థౌజండ్ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి స్టూడెంట్స్ టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు నో వాట్ ఈజ్ ఏ ప్లస్ బీ ఓల్ క్యూబ్ వాట్ ఈజ్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ వాట్ ఈజ్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ వాట్ ఈజ్ ఏ ప్లస్ బి ఓల్ స్క్వైర్ వాట్ ఈజ్ ఏ మైనస్ బి ఓల్ స్క్వైర్ వాట్ ఈజ్ ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వైర్ రైట్ ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఓకే దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బట్ వెరీ ఈజీ టు డూ డూ ఇట్ ఇక్కడ చూడండి ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ స్టార్ త్రీ ట్వంటీ ఫోర్ అనే సంఖ్యను మూడుతో విభాజ్యం అయితే స్టార్ బదులు వచ్చే కనిష్ట పూర్తి సంఖ్య ఎంత అన్నాడు చిన్న సంఖ్య అన్నాడు దీన్ని రెండు విధాలుగా చేస్తాం చూడండి ఫస్ట్ ఈ నెంబర్స్ అని యాడ్ చేయండి యాడ్ చేయండి సో ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ ప్లస్ వన్ ప్లస్ సెవెన్ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అంటే తెలుసు చూడండి సిక్స్ థర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ టూ ట్వంటీ టూ బై త్రీ అంటే ట్వంటీ టూను డివైడ్ చేయాలంటే మనకి ఎంత వస్తుంది ట్వంటీ వన్ తర్వాత ట్వంటీ ఫోర్ అంటే ఇక్కడ ఎంత పెట్టాలి మనం టూ పెడితే డివైడ్ అవుతుంది అంతే కదా ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది టూ పెడితే ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది సో అప్పుడు మన ఆన్సర్ ఏదవుతుంది ఇది టూ అవుతుంది ఓకే ఇలా కాకుండా ఎలా చేయొచ్చు అండి ఫైవ్ వన్ సెవెన్ సో స్టార్ అండ్ ఎక్స్ పెట్టుకుందాం త్రీ టూ ఫోర్ ఓకే సో ఈ త్రీ నెంబర్స్ తీసుకోండి టేక్ దిస్ త్రీ నెంబర్స్ సెవెన్ డ్యాష్ త్రీ బై త్రీ ఫర్ సపోజ్ జీరో సబ్స్టూట్ చేయండి జీరో అంటే ఎంత సిక్స్టీ నైన్ అంటే పోదు నెక్స్ట్ సెవెన్ వన్ త్రీ బై త్రీ సెవెన్ వన్ త్రీ అంటే ఎంత సిక్స్టీ నైన్ ట్వంటీ త్రీ ఇది పోదు నెక్స్ట్ టూ సబ్సిటీ ఏమి సెవెంటీ సెవెన్ సెవెన్ ట్వంటీ త్రీ బై త్రీ అంటే ఇది ఎంత వస్తుంది ట్వంటీ ఫోర్ టూ ఫార్టీ వన్స్ అంటే సో ఈ దీని బదులు ఇది చాలా బెటర్ కదా మనకు సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది ఓకే వాట్ ఇస్ ద ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ సో ఫైవ్ ఎయిటీ వన్ ఇంటూ స్టార్ సిక్స్ సెవెంటీ త్రీ అనే సంఖ్య తొమ్మితే నిశ్చేషంగా భాగించబడితే స్టార్ బదులుగా వచ్చే కనిష్ట పూర్తి సంఖ్య సేమ్ చూడండి ఫోర్ ప్లస్ ఎయిట్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ త్రీ ఓకే సో ట్వెల్వ్ థర్టీన్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ బై ఎంత అన్నాడు నైన్ అన్నాడు ఓకే తొమ్మిది మూడు ఇరవై ఏడు తొమ్మిది నాలుగు ముప్పై ఆరు సో ఇక్కడ ముప్పై ఆరు రావాలంటే ఇక్కడ ఎంత ఎంత యాడ్ చేయాలి సెవెన్ యాడ్ చేయాలి ఓకే సెవెన్ యాడ్ చేస్తే మనకు ముప్పై ఆరు వస్తుంది డైరెక్ట్గా డివైడ్ అవుతుంది ఫోర్ వస్తుంది సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి అవుతుంది ఆప్షన్ డి సో ఇలా కాకుండా ఇలా కాకుండా చూడండి సో ఫోర్ ఎయిట్ వన్ సో ఎక్స్ సిక్స్ సెవెన్ త్రీ సో ఇది తీసుకోండి ఈ మూడు నెంబర్లు తీసుకోండి వన్ నెక్స్ట్ సో డాష్ సిక్స్ బై నైన్ తీసుకోండి బై నైన్ అంటే సో ఇక్కడ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తారు సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ సపోజ్ సెవెన్ అనుకోండి ఓకే సెవెన్ అంటే చూడండి వన్ సెవెన్ సిక్స్ ఫర్ సపోజ్ వన్ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ సిక్స్ అంటే ఏమవుతుంది సెవెన్ నైన్ వన్ నైన్ అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది ఎయిట్ ఉంటుంది ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ పోతుందా పోదు అంటే ఇదంతా చేయాలి మనం ఇది ఇదంతా చేయాలంటే టైం వేస్ట్ దానికి బదులు ఏది బెటరు ఇది బెటరు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో నైన్ సెవెన్ టూ వన్ టూ వన్ ఫైవ్ స్టార్ సిక్స్ భాగించబడితే బదులుగా వచ్చే కనిష్ట పూర్తి సంఖ్య ఏంటి అన్నాడు సో లెవెన్ టూ డివైడ్ చేయాలంటే మనకు ఆర్డ్ నెంబర్ ఈవెన్ నెంబర్స్ని మైనస్ చేస్తే జీరో రావాలి ఓకే ఆర్ ఇట్ షుడ్ బి డివైడెడ్ బై లెవెన్ చూడండి నైన్ సెవెన్ టూ వన్ ఫైవ్ సిక్స్ ఆర్డ్ నెంబర్స్ ఆడ్ ప్లేసెస్లో ఏమున్నాయి ఆర్డ్ ప్లేసెస్లో ఆర్డ్ ప్లేసెస్లు ఏమున్నాయి యాడ్ చేయండి లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ సిక్స్టీన్ ట్వంటీ టూ సో ఎంత వస్తుంది ఇక్కడ ట్వంటీ టూ రైట్ ట్వంటీ టూ మైనస్ ఇక్కడ చూడండి సెవెన్ ప్లస్ వన్ సెవెన్ ప్లస్ వన్ ఎంత అండి ఎయిట్ ఎయిట్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సో ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ సిక్స్ అంతే కదా ఎయిట్ ప్లస్ సిక్స్ వస్తుంది రైట్ ఇక్కడ ఎయిట్ ప్లస్ మనం ఎంత యాడ్ చేస్తే సో ట్వంటీ టూ కాబట్టి ఎంత వస్తుంది మనకు ఎంత యాడ్ చేయాలి ఎంత యాడ్ చేస్తే ఇది డివైడ్ అవుతుంది ఓకే ఇది ఎంత యాడ్ చేస్తే డివైడ్ అవుతుంది సో మనం లెవెన్ అంటే సో ఇక్కడ నైన్ నైన్ సో ఈ లెవెన్ దీని ఏం రాయచ్చు మనము లెవెన్ అని రాయొచ్చు ఓకే లెవెన్ మైనస్ ఎయిట్ ప్లస్ సో దీనికి ఎంత యాడ్ చేస్తే మైనస్ వస్తుంది త్రీ యాడ్ చేయండి అంటే త్రీ ఎంత లెవెన్ మైనస్ ఎయిట్ ప్లస్ త్రీ అంటే ఎంత లెవెన్ మైనస్ లెవెన్ అంటే జీరో సో మన ఆన్సర్ ఏది ఇప్పుడు ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది ఓకేనా సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఏ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ నైన్ వన్ ఎయిట్ సెవెన్ సో సిక్స్ టూ రైట్ సో ఈవెన్ నెంబర్ ఇచ్చాడు కదా ఈవెన్ నెంబర్ అంటే ఇక్కడ ఏ స్థానంలో కనిష్ట పూర్తి సంకరణ ఈవెన్ నెంబర్ అంటే సిక్స్ స్టార్ టూ తీసుకోండి అంటే సిక్స్ ఎక్స్ టూ బై ఎయిట్ అంటే సిక్స్ ఇక్కడ చూడండి డాష్ బై ఎయిట్ అంటే వన్ పెడితే ఏమవుతుంది ఎనిమిది వేల యాభై ఆరు అంటే యాభై రెండు కాదు నెక్స్ట్ ఏం పెట్టాలి టూ పెట్టండి సిక్స్టీ టూ సిక్స్టీ టూ అంటే ఎంత వస్తుంది ఎనిమిది వందల అరవై నాలుగు అరవై నాలుగు అంటే యాభై ఆరు అంటే రాదు సిక్స్ త్రీ పెట్టండి త్రీ పెడితే ఏమవుతుంది సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ అంటే ఎనిమిది వేల యాభై ఆరు యాభై ఆరు అంటే ఏడు ఉంటుంది తొమ్మిది వందల డెబ్బై రెండు అంటే మనం మూడు తీసుకోవాలి ఇక్కడ సో మూడు తీసుకుంటే ఆన్సర్ వస్తుంది ఒకవేళ ఫోర్ తీసుకోం సిక్స్ ఫార్టీ టూ బై ఎయిట్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ ఎనిమిది వందల అరవై నాలుగు మరి బట్ ఈ టూ డివైడ్ కాదు కదా సో ఇది డివైడ్ కాదు సో వాట్ ఈజ్ ద ఆన్సర్ ఆప్షన్ సి వాట్ ఈజ్ ద ఆన్సర్ ఆప్షన్ సి ఓకే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ క్రింది సంఖ్యలలో ఏది నలభై ఐదు చే విభాజ్యము అన్నాడు అంటే నలభై ఐదు చే డివైడ్ చేసే నెంబర్ ఏది అంటున్నాడు ఓకే సో నలభై ఐదు నుంచి వెళ్ళి డివైడ్ చేసే నెంబర్ అంటే గుర్తుపెట్టుకోండి సో గుర్తు ఈ జీరోసు అండ్ ఫైవ్స్ ఉన్న నెంబర్స్ అనేటివి పక్కా దీని నైన్త్ డివైడ్ కావాలి జీరోసు ఫైవ్స్ ఉన్న నెంబర్స్ పక్కా నైన్తో డివైడ్ కావాలి సో వీటిని యాడ్ చేసుకుంటూ పోయింది సో ఫార్టీ ఫైవ్ అంటే మనం ఫైవ్ నైన్ రాస్తాం కదా నైన్ ఫైవ్ అని రాస్తాం కదా అంటే ఈ నైన్ ఇవన్నింటినీ యాడ్ చేస్తే నైన్తో డివైడ్ కావాలో చూడండి సో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ ఎయిట్ ఎంత నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ వన్ సో ట్వంటీ వన్ అంటే టూ టెన్ బై నైన్ ఇది డివైడ్ కాదు అంటే ఆన్సర్ ఇది కాదు ఓకే సో నెక్స్ట్ చూద్దాం సో డబల్ త్రీ అంటే సిక్స్ సిక్స్ ప్లస్ వన్ అంటే సెవెన్ సెవెన్ ప్లస్ ఎయిట్ ట్వెల్వ్ సెవెంటీన్ సో సెవెంటీన్ బై నైన్ అంటే డివైడ్ కాదు నెక్స్ట్ చూడండి టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ ఎయిట్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఎయిటీన్ ఎయిటీన్ బై నైన్ అంటే డివైడ్ అవుతుంది పక్కా డివైడ్ అవుతుంది సో ఆన్సర్ ఇదే అవుతుంది సో ఇక్కడ చూడండి ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ రైట్ సో ఎయిటీన్ 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 వస్తుందా అంతేనా ఎయిటీన్ ఎయిటీన్ బై నైన్ ఎయిటీన్ బై నైన్ బట్ ఇక్కడ సో ఇది డివైడ్ అవుతుందో లేదో చూడాలి మనం రైట్ సో ఇది డివైడ్ అవుతుందో నైన్ డివైడ్ అవుతుందో లేదో చూడాలి సో నైన్ టూ మన ఫైవ్ డివైడ్ చేస్తుంది కదా ఫైవ్ డివైడ్ చేస్తుంది సో ఇక్కడ రెండు ఆన్సర్స్ వస్తున్నాయి అంటే సో టూ ప్లస్ త్రీ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ఫిఫ్టీన్ సో ఫైవ్ టోన్ డివైడ్ చేస్తే ఏమవుతుంది చూడండి ఫైవ్ టోన్ డివైడ్ చేస్తే సో ఫోర్ ఫార్టీ ఫైవ్ తో డివైడ్ చేయండి ఒకసారి సో మనకు టూ వస్తున్నాయి రైట్ ట్వంటీ త్రీ సో ఫోర్ థర్టీ త్రీ రైట్ సో ఫార్టీ ఫైవ్ తో డివైడ్ చేయండి సో ఫార్టీ ఫైవ్ సో ఫార్టీ ఫైవ్ ఫోర్స్ ఎంత అండి వన్ ఎయిటీ వన్ ఎయిటీ అంటే ట్వంటీ త్రీ ఉంటుంది అంటే టూ థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఫైజా టూ థర్టీ త్రీ అంటే ట్వంటీ ఫార్టీ ఫైవ్ ఫైజా టూ ట్వంటీ ఫైవ్ సో టూ ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ టూ థర్టీ త్రీ ఉంది ఎయిటీ ఫైవ్ సో ఎయిటీ ఫైవ్ అంటే వన్ జా సో ఇక్కడ ఎంత వస్తుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ అంటే ఫోర్ ఫిఫ్టీ సో ఇది కూడా డివైడ్ అవుతుంది కదా డివైడ్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి ఒకసారి టూ జీరో 2860 by 45 జీరో okay? so by 45 ఓకే సో బై ఫార్టీ ఫైవ్ ఎంత వస్తుంది ఇక్కడ జీరో ఉంది కాబట్టి టూ జీరో టూ ఎయిట్ ఎయిట్ సిక్స్ సో ఫార్టీ ఫైవ్ ఇక్కడ ఎంత వస్తుంది ఫార్టీ ఫైవ్ ఫోర్సా అంతే కదా ఫార్టీ ఫైవ్ ఫోర్సా నెక్స్ట్ ఫార్టీ ఫోర్ ఫైవ్ జీరో ఎయిట్ ఇది కూడా డివైడ్ అవుతుందండి సో ఈ రెండు డివైడ్ అవుతున్నాయి యాక్చువల్లీ ఓకే సో ఈ రెండు డివైడ్ అవుతున్నాయి సో రెండు ఆన్సర్లు డివైడ్ అవుతున్నాయి కాబట్టి రెండు చూసుకోండి ఒకసారి సో ఒకసారి ఆన్సర్ చెక్ చేయండి ఏమి ఇచ్చాడో ఆర్ఎస్ వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ కింది వా కింది సంఖ్యలో ఏది తొంభై తొమ్మిది సంపూర్ణంగా భాగించబడుతుంది అంటున్నాడు అంటే చూడండి లెవెన్ అంటే మనకు ఇక్కడ కో ప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి నైన్ లెవెన్ అవుతాయి ఓకే నైన్ లెవెన్ ఫస్ట్ లెవెన్ అంటే ఆర్డ్ నెంబర్స్ అండ్ ఆర్డ్ ఈవెన్ ప్లేసెస్ యాడ్ చేస్తే జీరో రావాలి ఇక్కడ చూడండి త్రీ ప్లస్ సెవెన్ టెన్ టెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్ ఎయిటీన్ మైనస్ ఫైవ్ ప్లస్ టూ ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సో సెవెన్ ప్లస్ సో ఎంత వస్తుంది ఇక్కడ ఫిఫ్టీన్ వస్తుంది సో ఇది డివైడ్ చేయదు ఓకే ఇది డివైడ్ చేయదు సో నెక్స్ట్ వన్ చూడండి సిక్స్ ఫిఫ్టీన్ టెన్ ట్వెల్వ్ అంటే ఇది త్రీ ఇది కాదు నెక్స్ట్ నైన్ త్రీ ట్వెల్వ్ 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 ఎయిటీన్ అంతే కదా ఎయిటీన్ సో ఇక్కడ ఎయిటీన్ మైనస్ ట్వెల్వ్ ఇది కాదు ఇంకొక చూడండి వన్ ప్లస్ ఫైవ్ వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నెక్స్ట్ వన్ ప్లస్ త్రీ ఇక ఇది నైన్ వన్ ప్లస్ త్రీ ఫోర్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ సో నైన్ మైనస్ వన్ జీరో ఓకే సో ఆన్సర్ ఏంటిది ఆప్షన్ డి అవుతుంది క్వశ్చన్ చూడండి ఫోర్ టూ ఫైవ్ సెవెన్ త్రీ స్టార్ సంఖ్యను సెవెంటీ టూ విభజిస్తే స్టార్ కనిష్ట విలువ అంటున్నాడు అంటే చూడండి ఈ రెండే ఇవన్నీ యాచండి ఫోర్ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ప్లస్ త్రీ ప్లస్ ఎక్స్ సో సెవెంటీ టూ అంటే దీన్ని నేమ్ కో ప్రైమ్స్ చెప్పండి నైన్ ఎయిట్ ఓకే సో కో ప్రైమ్స్ అంటే నైన్ ఎయిట్ సో నైన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివైడెడ్ బై నైన్ అంటే చూడండి ఫోర్ ప్లస్ టూ సిక్స్ సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ లెవెన్ ప్లస్ సెవెన్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ బై నైన్ ప్లస్ దీనికి ఎంత యాడ్ చేస్తే డివైడ్ చేస్తుంది ఫోర్ యాడ్ చేస్తే ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫైవ్ యాడ్ చేస్తే ట్వంటీ సిక్స్ సిక్స్ యాడ్ చేస్తే ట్వంటీ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఇంటూ త్రీ ట్వంటీ సెవెన్ సో అంటే మనం ఎంత యాడ్ చేయాలి సిక్స్ యాడ్ చేయాలి సో సెవెన్ యాడ్ చేస్తే ట్వంటీ ఎయిట్ ఎయిట్ యాడ్ చేస్తే ట్వంటీ నైన్ సో మన ఆన్సర్ ఏంటప్పుడు ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఎక్స్వైలను ఎక్స్వై అనే సంఖ్యలో ఆ ఆ సంఖ్య ఎయిటీ త్రూ విభాజ్యంగా ఉంటే అప్పుడు ఎక్స్ప్లస్ వైలా విలువ ఎంత అంటున్నాడు ఎక్స్ప్లస్ వైలో విలువ సో త్రీ ఎక్స్ వై తీసుకోండి అంటే త్రీ డాష్ డాష్ తీసుకోండి బై ఐటీ సో బై ఐటీ అంటే ఇట్ షుడ్ బి డివైడెడ్ బై ఐటీ పక్క సో సో ఎయిటీ ఇంటూ త్రీ టూ ఫార్టీ నెక్స్ట్ ఎయిటీ ఇంటూ ఫోర్ త్రీ ట్వంటీ అంటే ఇక త్రీ ట్వంటీ రాయండి సో త్రీ ట్వంటీ అంటే ఇది డివైడ్ చేస్తుంది సో అప్పుడు ఎక్స్ వై వాల్యూ ఎంత ట్వంటీ అంటే ఎక్స్ వ్యాల్యూ ఎంత టూ వై వాల్యూ ఎంత అంటే జీరో సో అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఎంత అండి టూ ప్లస్ జీరో ఈజ్ నథింగ్ బట్ టూ వాట్ ఈజ్ ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఇంటూ నైన్ పీ టూ అనే లబ్ధము ట్వెల్వ్తో విభా విభాజ్యం అయితే పీ వాల్యూ ఎంత అంటున్నాడు సో నైన్ పీ టూ అన్నాడు సో ట్వెల్వ్ అంటే చూడండి ట్వెల్వ్ ఎలా కో ప్రైమ్ నెంబర్స్లో త్రీ ఫోర్ సో ఇట్ షుడ్ బి డివైడెడ్ బై త్రీ సో త్రీ అంటే చూడండి మూడు ముళ్ళ మూడు ముళ్ళ తొమ్మిది ఓకే నెక్స్ట్ ఇక్కడ ట్వంటీ టూ టూ సబ్స్ట్యూట్ చేస్తే రాదు ఆన్సర్ నెక్స్ట్ ఫైవ్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైవ్ సబ్స్ట్యూట్ చేస్తే వస్తుందా ఫిఫ్టీ టూ అవుతుంది రాదు సిక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే రాదు ఎయిట్ సబ్స్టిట్యూట్ చేస్తే రాదు సో మనకు ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు నన్ వీటిలో ఏది కాదు నన్ ఆఫ్ దిస్ బట్ మరి ఏ సబ్స్ట్యూట్ చేయొచ్చు చూడండి వన్ సబ్స్ట్యూట్ చేయండి ఇక్కడ వన్ సబ్షుడ్ చేస్తే ఏమవుతుంది ఫోర్ వస్తుంది అంటే త్రీ నాట్ ఫోర్ ఓకే త్రీ నాట్ ఫోర్ సో ఈ త్రీ నా సో మనకు వచ్చిన ఆన్సర్ కూడా ఈ ఫోర్తో డివైడ్ చే చేయవుతుండదో చూద్దాం త్రీ నాట్ ఫోర్ బై ఫోర్ రైట్ సో త్రీ నాట్ ఫోర్ బై ఫోర్ సో డివైడ్ అవుతుందో చూడండి ఏడు నాలుగు ఇరవై ఎనిమిది అంటే ఇరవై నాలుగు సో పక్కా డివైడ్ అవుతుంది సో మన ఆన్సర్ ఏంటిది నన్ ఆఫ్ నన్ ఆఫ్ దిస్ ఆప్షన్ సో సో సిక్స్టీ క్వశ్చన్స్ అయిపోయాయండి సో ఏమైనా క్వశ్చన్స్లో కాంప్లెక్సిటీ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఐ విల్ డిస్కస్ దెమ్ ఎట్ ఎనీ కాస్ట్ రైట్ సో ప్లీజ్ డూ స్టే స్టే సేఫ్ ఎట్ హోమ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ గ్రేట్ డే